అందరికీ క్షణార్థులు పొదగాల పొదగాల చంద్రబాబు ఎడను ముచ్చట కూసున్నది మళ్ళా అనుకుంటున్నారే ఏ ఊగే వార్తలు పట్టకపోయి వార్తలు పట్టకపోయి నాకు యాష్ట కాస్తున్నదమ్మా అందుకని ముచ్చట కచ్చిన ముద్దుగా ఒక పిలగాని తానికి వచ్చినా పిలగాని చూడంగానే చెక్కుమన్నది నాకు మనసు ఎందుకు ఎరకనా పిలగాని కాళ్ళు పిలికాన్లు ఉన్నాయమ్మా కృష్ణుడు సంగతే కిష్ణుడు కిష్ణుని పని చేసుకుంటాడు నేనైతే రాముని నాకైతే రాముడు అంటే ఇష్టం అవ్వా అందుకని నేను రాముని దాల్చుకుంటా రాముని దాల్చుకొని పోతా రాముని దాల్చుకొని నడుస్తా రాముని దాల్చుకొని వండుతా నేను కూడా సరే పని చేసినా కూడా రాముని దాల్చుకుంటా సరే మంచిదా నీ సినిమా చట్లు ఆర్చుకొని పోదాం అంటాను వచ్చిన ఏంది నీ సినిమా ముచ్చట్లు ఆ సినిమా ముచ్చట్లు ఆ రెడీ 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 మంచిదా ఆ మంచిది మస్తు పిల్లగాడు మస్తు హుషారు పిల్లగాడు చిన్న మిడతగాడు చెడుగు ఇక మదాలి సినిమా ముచ్చట్లు అడిగే ముందు నేను నాలుగైదు మీ ఏమంటారు మీ ఇంటి ముచ్చట్లు ఆమె నాయన ముచ్చట్లు ఊరు మన కాత మన అన్న అడుగుతా మీ నాయన ఏం పని చేస్తాడు మా నాయనకి ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉంది ఆయన పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఆ వైర్లు పట్టుకొని కూర్చొని ఉంటాడు ఆఫీస్లో అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయింది కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఇక డిఫెన్స్లో ఆమె కూడా వైర్లు పట్టుకొని కూర్చుంటుంది కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూర్చుంటుంది మా నాన్న ఆయన ఇండస్ట్రీలో కూర్చుంటాడు అంతే ఇద్దరు కోళ్ళు చేసేటోళ్ళు ఇద్దరు కొలు చేసేటోళ్ళే ఇప్పుడు మన మా నాన్న అయితే ఆపుతలేడు మా అమ్మ అయితే గవర్నమెంట్ ఆపురిగ చాలని కూసోబెడతారు కానీ ఇప్పుడు మా అమ్మ ఏంటంటే ఎడిగిపోయినా ఆమె మొన్న కంటికి ఏదో కావాలంటే పోయిందంట ఆడ హాస్పిటల్ అందరూ ఏ నీకేడు ఉంటే 60 అన్నారంట ఇక ఫుల్ దమ్ దమ్ చేస్తుంది ఇంటికి వచ్చి నేను చాలా యంగ్ నాకు అసలు నాకు 60 దాటిందని ఎవరు నమ్మతలేదు అంటుంది పాటు సంతోషం ఆడవిల్ల సంతోషమే నేనేమన్నా నిమ్మలం వచ్చింది అనుకో 4 కిలోలు 4 రోజులు ఎక్కువ బతుకుతారు కరెక్టే ఇప్పుడు అమ్మ నాయన నిమ్మకోలు అన్నదమ్ములు అగియలెండ్లు ఉన్నారని తోడుకున్నది కదా ఒకటే తమ్ముడు పిలుమడు లేరు ఉంటే ముద్దుగా పిలికాళ్ళతో ఉంటు వాడు కదా ఎవరికున్నాయి తమ్మి నీకు ఇట్లా మీ అమ్మకున్న ఏమి నాయనకునే పిలి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా జేజికి ఉన్నాయి ఉండేటి ముసలిదో అనుకున్నట్టు అందుకని నీకు వచ్చి నేను చూసిన మా జేజమ్మ ఎవరికైనా 7 అంతరాలు వెనకలవాడు వస్తుంటాయి రోగాలు గానీ లక్షణాలు గానీ అంటారు కదా ఈ పిల్లగానికి వాళ్ళ జేజమ్మ కాన్లు వచ్చినాయి అంట నేను ఇదివరదాకే ఎవరు అడగకపోయి రై ఏమి నాకు ఎప్పుడు తెలియకపోయి కాళ్ళ ముచ్చట అడిగిర్రు అడగకంటే ముందు ఏం చేసిర్రు అంటే ఇక పిల్లికల్లో నేను అమ్మద్దని మా కృష్ణవంశీ గారు చందమామలో డైలాగ్ పెట్టిండు ఆయన వెట్టుడు పెట్టిండేమో గానీ అప్పటి సంధి అందరూ పిలికలు ఉన్నాయి నిన్న అమ్మని అంటారు అందరు ఫోన్ పాట అక్కడ ఇక నమ్మితే మీరు నమ్మకపోతే నమ్మకపోయారు తమ్మి ఇప్పుడు మీది ఏ ఊరు మరా నేను ఉట్టి పెరిగిందంత హైదరాబాదేనే ఏడ చదువుకున్నావు చదువుకున్నది అంటే ఇక చదువు అంటే ఇక 7వ తరగతి వరకు డిఏవిలో చదివినా 8th 9th 10th బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ అని దిల్సునార్లో చదివినా ఆ స్కూల్లో వచ్చి ఇప్పుడు ఐఐటి అని కొలువు ఉన్నది కొలువు కాదులే ఐఐటి అని ఒక కాలేజీ ఉన్నది దాంట్లోకి బొమ్మని మా నాన్న ఆయన పోదాం అనుకుంటే ఆయన కుదరలే నన్ను కూసోబెట్టి నువ్వు పోవాల్సిందే అని దమ్ దమ్ చేసి నన్ను ఇప్పుడు నువ్వు 12-13 దాకా చదివినావా తమ్మి చదివినా డిగ్రీ కూడా ఉన్నది నాకు 7కెళ్ళి 7కెళ్ళి వచ్చింది అని అడగద్దు మళ్ళీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ వచ్చింది వచ్చింది చేపించుకున్నట్టు నువ్వు పాట ఏ అవన్నీ చెప్పకు నువ్వు ఇట్లా పోకో నువ్వు పబ్లిక్ లా అంది ఏంది నువ్వు అంతా పబ్లిక్ లా అంటే పాపం కష్టపడి చదివేటోళ్ళు నోట్ల మీద పడ్డట్టు కాదా అని నేను అట్లేం అంటలేను ఇక ఇప్పుడు నువ్వు అంతా ఇక డిస్ప్యూట్లు క్రియేట్ చేయకీడా ఏం చదివినా అంటే నేను 12th వరకు కాలేజీ పోయినా అంతే తర్వాత పోలే డిగ్రీ లేదు నాకు నేను అప్పుడు 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 దాని తర్వాత నా డిగ్రీ అంతా మా తేజ సారే ఇచ్చింది నాకు అంతా ఇప్పుడు సినిమా ముచ్చట అడిగే ముందు ఇంకొక ముచ్చట అడుగుతా ఇప్పుడు చదువుకునేటప్పుడు నిమ్మలంగా చదువుకోనికే పోతుంటివా లేకపోతే వాళ్ళెంబడి వీళ్ళెంబడి వాడి కొట్లా 10th క్లాస్ వరకు పోయినా దాని తర్వాత మా నాయన ఏం చేసిండు ఐఐటిలో పోవాలని రెండు క్లాసులు ఉండే ఒకటేమో పొద్దుగాల 5:30 to 8:30 ఒకటేమో సాయంత్రం 4:30 to 7:30 నేను చెప్పిన మా నాన్నకి పొద్దున్నే నాకు నిద్ర వస్తుంది నా వల్ల కాదు నేను పోలేను పొద్దుగాల నా వల్ల కాదే నాకు నిద్ర వస్తుంది నాకు యాస్టికి వస్తుంది నా వల్ల కాదంటే లేలే నువ్వు పొద్దుగాలే పోవాలి బ్రహ్మమూత్రం ఇట్లా ఓపెన్ అవుతుంది ఏం చదువుకున్నాను బ్రహ్మమూత్రం కాదది ముహూర్తం ఉంటది పొద్దుగాల అంత మాట అంటివి పొద్దున్న చదువుకోపో అంటే పోయినా సరే పొద్దుగాల లేచి స్నానం చేసి కాలేజీకి పోయి పండుకుంటుండే
లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇక మా సారు నువ్వు పో బయటికి పో స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లాస్ అన్నాడు. ఇక నేను ఆడికేయించి ఇక చదువు మానేసిన నిన్న వల్ల కాలే. ఇక దాని తర్వాత ఇంక అంతా యాక్టింగ్ నేర్చుకున్నాను నేను తేజ గారి దగ్గర, తేజ సార్ దగ్గరికి పోయి. పాపం మీ నాయన ఎప్పుడన్నా ఇట్లా చదువుతలేవు నా ఈ జద్దిస్తున్నవరు అని పాడుగానే అంత ఛాన్స్ కొట్టిన సందర్భాలు ఏమన్నా ఉండేది? చిన్నప్పుడు అంతా పిచ్చగొట్టుడు కొట్టిండాను. అమ్మ అమ్మ కొట్టలేదు, అమ్మకి ఛాన్స్ ఇవ్వలేదు నేను. అంటే అమ్మ పాపం అనుకుంటున్నది, మా నాయనేమో కొట్టేటు. ఇక హ్యాంగర్ బెల్ట్ చెప్పు మన చేసేటి హాస్టల్ కూడా అట్లనే ఉండలే ఉంటాయి మరి హ్యాంగర్లు. ఇప్పుడు నేనైతే మా పోరన్న అయితే ఈ బెల్ట్ పట్టుకొని సంపుడు సంపుడు కూడా కొడుతున్నా. మరి కొట్టకపోతే ఎంత వయసు పిల్లోనికి? ఇప్పుడు 14-15 ఉంటాయి. 15 పిల్లోని ఎట్లా కొడతారు? పిల్లగాడు కాబట్టి కొడతా. ఏదంతా అయ్యింది అనుకో కొడతా. నేను కూడా ఒకసారి ఇట్లనే హాస్టల్కి వచ్చి అడిగిన ఎందుకు ఇట్లా కొడుతురు నన్ను చెప్తే ఇంట కదా అని. వాళ్ళు ఇట్లా వెనక్కి తిరిగి 10 సార్లు చెప్తాం నువ్వు వినకపోతే 11వ సారి కొడతాం అన్నారు. కరెక్టే, నేను పాయింట్ మిస్ అయినా అనుకున్నా నేను. పాయింట్ అంటే యాది కష్టంకి పాయింట్ ఏంది తమ్మి? రంగురంగుల పెయింట్ వేసుకున్నా. ఇదా ఇది సమ్మర్లో గాలి ఆడతలేదు ఇట్లా జీన్స్ గీన్స్ వేసుకుంటే, అందుకని ఇట్లా వేసుకుంటే కొంచెం గాలి ఆడుతుంది అని. ఇక నేను సినిమా ముచ్చట్లు మాట్లాడే ముందు నీ బట్టలు ముచ్చట్లు ఒకసారి మాట్లాడినా. బాగున్నాయా? బాగాలేదా? మంచిగానే. నీకేమై? నువ్వు తెల్లగా ఉన్నావు, ఉన్నాల బట్టలు నువ్వు మంచిగున్నాయి. ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. రంగు తెల్లగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇట్లా సినిమాలో వేసుకపోయినా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. సినిమా ముచ్చట అడిగే ముందు నీకు ఒక ముచ్చట అడిగేది ఉన్నది. ఇప్పుడు సినిమాలో అన్ని సగం బట్టలు లేకనే ఉంటుంది తామి. అసలు బట్టలే నీ బట్టల ఖర్చు లేనట్టుంది. సినిమాలో బట్టల ఖర్చు చాలా తక్కువ దీంట్లో, ఎందుకంటే ఆడు అడిగి ఆడ కొండల్లో కోణల్లో తిరుగుతా ఉంటాడు. ఇడికి మనుషులు అంటే చిరాకు. జంగలోడా? జంగలోడే. జంగ్లీ ఆడు అంతే. మౌలి అని పెట్టిరు కానీ మోగ్లీ ఆడు. అడవులలో అడవుల పంటి తిరిగిండు ఆడు మొత్తం. అంటే పుట్టుక పుట్టుక బయట పుట్టి అడవిలోకి పోతాడు మోగిలి. అమ్మ నాన్న వదిలేసే దానికి ఆయనకి కొండల్లో వాళ్ళ తాతగారు పెంచుతారు అనమాట. మనుషులు అంటే ఈ యాస్టికి వచ్చానికి అంతా మనుషులు ఎవరు లేరు, ఇదంతా లొల్లి, ఇదంతా వేస్ట్ అని అడిగి పోయి ఆడు కొండలలో తిరుగుతూ ఉంటాడు. నాకు ప్రేమ వద్దేమో. తీర్థం తాగినట్టు తాగుతుంది. బ్రహ్మ తీర్థం. నన్ను చూసే చెడిపోతున్నారు అంతా. మొత్తం తెలంగాణలో ఏడవడితే ఆడ మొత్తం ఇండియాలోనే హైయెస్ట్ సేల్స్. మనకి మొత్తం దుకాణాలన్నీ హైయెస్ట్ సేల్స్ అంటే తెలంగాణనే వచ్చింది. గిజ్ చూసి చెడిపోతారా ఏంది? అన్ని నన్నే చూసి చేస్తురా ఏంది బయట అంతా? నేను బయట చూసి నేను చెడిపోతున్నా ఇంకా. మీ అమ్మ పేరు ఏమంటది? మాధవి. మాధవ అక్క సాయంత్రం వస్తా నీ దగ్గరకి వచ్చి నాలుగు ముచ్చట్లు మాట్లాడేది. కానీ ఇప్పుడు 100 రోజులు పంచాయతీలు ఉన్నాను నేను. మందు కింద అంతా ఏం లేదు. 50 డేస్ అయింది. ఇంకో 50 డేస్ నేను మొత్తం అంతా ఇట్లా క్లియర్ గా బ్రెయిన్ అంతా క్లియర్ చేద్దామని 100 రోజులు పంచాయతీలో ఉన్నాను నేను. ఏమిటి పెట్టుకున్నావు అట్లా 100 రోజులు పంచాయతీ? ఏమో ఇట్లా నాకు ఇట్లా రీసెట్ బటన్ నొక్కాలంటే నాకు అప్పుడప్పుడు ఇంట్రెస్ట్. ఇట్లా బట్టలు ముచ్చట ఆడుకుంటా మర్చిపోయినా మా నీ పిలికాన్ని చూసి అయితే. ఇప్పుడు ఈ బట్టలన్నీ నువ్వే కొనుక్కుంటావా పోయి దుకాణానికి? లేకుంటే వాళ్ళు నన్ను వాంపుతావా? నాతోటి కాదురా నాయన పబ్లిక్ వెంబడి పడతారని. హైదరాబాద్లో అంత 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 వెరైటీ బట్టలు ఉండవు. ఆడికేంచి ఇడికేంచి తెచ్చుకుంటా. ఎవరో వచ్చినప్పుడు తెస్తారు, లేదంటే ఎవరన్నా కుట్టిపిస్తా. కుట్టిపిస్తావు? ఇప్పుడు తామి సినిమాలలో బట్టలు వేసుకుంటారు, అంత కొత్త బట్టలు వేసుకుంటారు. ఎవరైనా వేసుకుని అయితే వేసుకోరు కదా. వేసుకో. కొత్త బట్టలు వేసుకుంటారు కదా. ఈ వాడిన బట్టలన్నీ ఏం చేస్తారు తామి? అంటే పెద్ద ప్రొడక్ట్ నాకు 100 రూపాయల ప్రశ్న, 1000 రూపాయల ప్రశ్న అంటారు కదా. అవకాశం ఉంటుంది ఎప్పుడు ఉంటుంది? ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఇక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ అయితే వాడినవి మళ్ళీ కొంచెం వాష్ చేసి నెక్స్ట్ అట్లా రీసైకిల్ చేస్తారు కొంత. ఏదంటే ఇప్పుడు 100 రోజులు 200 రోజులు అవి ఇడిచి వేసుకొని మళ్ళీ ఇస్త్రీ చేసి పోయేదానికి పాడైతాయి. కొన్ని కొన్ని మళ్ళీ వాడతారు. ఇప్పుడు నీకు సినిమాలు ఇచ్చిండ్రు యోగిస్తుంటే బట్టలు బాగానే ఇచ్చారు, సూట్ బూటు కోటు లెక్క ఇట్లా ఇచ్చిండ్రు కదా, బాగా అనిపించింది అంటే వేసుకొని ఇంటికి పోవచ్చా? వెళ్ళిపోవచ్చా అంటే తీసుకోవచ్చా ఇంటికి? మనం తీసుకోవచ్చు కావాలంటే, కానీ గలీజ్గా ఉంటుందేమో. చిల్లరగా ఉంటుంది. చిల్లరగా ఉంటుంది. కొంతమంది తీసుకో అంటే తీసుకోపోవచ్చు. ఇక మనం వాడిని మనం అన్నీ తీసుకోపో. నేనైతే తీసుకోపోలే. కొన్ని అట్లనే పాడైతాయి, లేదంటే షెడ్యూల్ మధ్యలో ఖరాబ్ అవుతాయి. అడిగి అది అట్లా అట్లా రీసైకిల్ అయిపోతుంటాయి. అది పోను ముచ్చట ఒకటి అడగాలి. ఏం మోగుతుందా? ఇది రెండు ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి తామి ఇప్పుడు? అంటే మామూలుగా నువ్వు ఎన్ని ఫోన్లు వాడి వచ్చి ఇప్పటిదాకా? ఎప్పుడన్నా ఒకటి రెండే ఉంటాయి. రెండు ఫోన్లు పట్టుకుంటావు కానీ ఇప్పటిదాకా ఎన్ని ఫోన్లు వాడినావు? ఆగో, పోయిన 20 సంవత్సరాలకి వెళ్ళి ఎన్ని ఫోన్లు వాడినా అంటే చెప్పుడు కష్టమే. కొన్ని కొన్ని పోతా ఉంటాయి, కొన్ని కొన్ని ఇరిగిపోతుంటాయి. అంటే ఇప్పుడు ఇరిగిపోయిన ఫోన్ అని ఇడిచిపెట్టినవా, లేకుంటే పాత ఫోన్ తీసుకుపోయి అమ్ముకొని మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కొచ్చుకున్నా? అట్లా కూడా అవుతాయి కొన్నిసార్లు. పగిలిపోయినప్పుడు ఏం చేస్తామంటే తీసుకుపోయి అరే షోయబ్, మా షోయబ్ బాయ్కి ఇచ్చి అరే షోయబ్ బాయ్ తోడా తీసుకొద్ది, లేకే తోడా పైసా కమ్ కరికే నయా ఫోన్ దేదు అంటే షోయబ్ బాయ్ ఇచ్చేస్తారు. ఇంట్లో వెళ్ళిన పానోళ్ళకి గిన్నెలకి ఇయ్యవా? అది కూడా జరుగుతుంది. అట్లా కూడా జరుగుతుంది. ఇయ్యాలి. ఇస్తా నేను మస్తు ఇస్తాను. బట్టలన్నీ ఇస్తా. మా పొరలందరూ నా బట్టలు వేసుకొని తిరుగుతుంటారు, నా డ్రైవర్ నా అసిస్టెంట్ వాళ్ళంతా. కొన్ని కొన్నిసార్లు నేను నాకు మంచి షర్ట్ ఏమైనా ఉంటే వాడు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఇదేంద్రా అంటే మీరే ఇచ్చింది సార్ మర్చిపోయినా అంటాడు.
అట్లా కూడా జరుగుతుంటది. ఇదేంద్రా ఇదిలా మంచి చెట్టు నాకు ఇష్టం కదా అంటే మీరే ఇచ్చేసారు మీరు మర్చిపోయిన అంటే ఈ ఏడే యాదు ఉంటుంది మనకంతా పోతానే ఉంటాయి అట్లా. తమిళ సినిమా చెట్లు అడుగుతా జరా ఈ సినిమాలు ఇంతగా నమ్మ చుట్టూ విగ్గు బాగానే పెట్టినరు. విగ్గు కాదది నా చుట్టూ అది రెండు సంవత్సరాలు పెంచిన తర్వాత కొంచెం చివరికి ఇట్లా కొంచెం తోకలు పిలకలు పెట్టిరు కొన్ని. బట్ అంతా నాదే, గడ్డం అంతా నాదే. అది నా ఫేక్ కాదు, పీకి చూడు కావాలంటే పోస్టర్లా పోస్టర్లో వీకిత వస్తా అత్త మీ ఉంటేనా వీకి చూద్దు. అవును లేదు అదే, అది మొత్తం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాన్ని పెట్టుకొని తిరిగినా నేను మొత్తం. ఇప్పుడు ఈ జుట్టు పెంచడానికి 2 ఏళ్ళు పట్టిందా? దినం కొబ్బరి సౌరు పెట్టుకొని దువ్వుకొని చేసుకొని కొప్ప కట్టుకుందివా? ఏం చేస్తూ ఇట్లా ఇట్లా పైకి కొప్ప కట్టి ఇట్లా ఉంటుండే నాకు ఈ ఎండాకాలంలో. ఆ జుట్టు వేసుకొని ఆ చెమటల్లో తిరగాలంటే నాకు మస్తు అబ్బో దమ్దమ్ అవుతుండేది మొత్తం. కానీ చేసిన ఇక క్యారెక్టర్ కోసం మనం అట్లా చేస్తాం కదా, రక్తాలు ధారపోసినాం ఈ సినిమాకి. జుట్టు ఎందుకు కట్ చేసుకున్నాం? అయిపోయింది కదా ఆ సినిమాలోనే వానికి మారుతాడు. ఆ పోరి వచ్చిన తర్వాత మొత్తం అరే ఏంద్రాను ఇట్లా జంగిలీ జానవర్ లేకుండా కొంచెం మారని చెప్పి కొంచెం అంతా కట్ చేసి కొంచెం ఇన్ని మనిషిని చేద్దామని ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ కాడు, అదే కథ లవ్ మౌలి. ఇప్పుడు లవ్ మౌలి అంటే ఈ పేరు ఎందుకు పెట్టింటారు తామి? మౌలి అనేది ఆయన పేరు, అంటే వాళ్ళ తాత దగ్గర పెరిగిండాడు. సో పాతకాలమైన పేరు పెడితే ఇప్పుడు కొత్తగా కొత్త పేర్లు పెట్టారు కదా రాకేష్ సురేష్ అని. సో పాతకాలమైన పెట్టిన పేరు అని అట్లా ఆలోచించిండు. మా డైరెక్టర్ పేరు కూడా అదే మౌలి, అవనీంద్ర పేరు కానీ మౌలి అని పిలుస్తారు. మౌలి అంటే శివుడి వేరే పేరు కూడా కదా. చంద్రమౌళి అంటారు శివుని, అంటే నెత్తి మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రమౌళి అంటారు స్వామిని. వీడు నెత్తి మీద ప్రేమ కోసం ఎత్తుతుంది కాబట్టి ఇంటికి పెట్టారు అట్లా లవ్ మౌళి. బాగానే కలుపుకుంటావు. ఎట్లా కలిపినా స్వామి మంచిగా కలిపినావు. కానీ ఈ సినిమా అంతా జంగిల్లో తిరుగుతూనే ఉన్నది. అంగలవాడు తిరుగుతున్నావు, గుట్టలు పుట్టలు ఎక్కుతున్నావు. అది నువ్వే ఎక్కినావు ఆన్లా గ్రాఫిక్స్ గీపిక్స్ అలా ఫిక్స్ చేసిండ్రా నిన్ను. నేనే మొత్తం అంతా నేనే చేసిన. మామూలుగా కూడా తిరుగుతుంటా కదా నేను, కొండలు గుట్టలు బాగానే ఎక్కుతూ ఉంటా. అదే మొత్తం ఆ విజ్ఞానం అంతా తీసుకొచ్చి ఇక్కడ వాడినా ఇది సినిమాలో. నిజంగా ఎక్కుతున్నావు అలా ఎక్కింది నువ్వే? నేనే నేను అనుకునే గీడేమి ఎక్కుతుండొచ్చు. నేను ఎక్కినా కొంచెం తాళ్ళు పెట్టుకొని ఎక్కినా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్లో 2వ షాట్ ఉంటుంది, ఒకటి పెద్ద వాటర్ఫాల్కి వెళ్ళి కిందకు వస్తూ ఉంటా చూస్తే మొత్తం పరేషాన్ అయిపోతారు జనాలు అంతా. సేఫ్టీ రోప్ ఉంటుంది కానీ అది చేయాలంటే అది మొత్తం చాలా పెద్ద వాటర్ఫాల్. అది చాలా బాగానే ఉన్నది, మంచిగా ఉన్నది. జంగల్ అయితే బాగున్నది. మేఘాలయ ఓడికి పోయినారు, మేఘాలయ పోయినా ఆడ మొత్తం ఆడ అసలు ఎవరు అసలు ఇన్ని సంవత్సరాల మన ఇండస్ట్రీలో ఎవరు తీయలే ఆడ సినిమా. ఒక 5-10 రోజులు తీసింటారు మహా అయితే వర్షం ఊరున వర్షం మొత్తం ప్రపంచంలో ఆడ పడినంత వర్షం ఏడబడదు. అంటే ఇట్లా వర్షం ఇట్లా పడుతుంది అంటే ఇక ముందు ఎవడున్నాడు అసలు కనబడదు. మరి మీకు ఏర్కలేకపోయినా గాడికి పోయి తీసిండ్రు కావాలని ఇష్టం. ఎందుకంటే ఎవరు తీయలేదు, ఇది ఒక మంచి కథ. అడిగి పోయి అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు సినిమాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఒక ప్లేస్కి పోయి ఆడ మొత్తం కథ అంతా చూపించుకొని వచ్చిర్రు అంటే ఆడియన్స్ కూడా థియేటర్లో పోయినప్పుడు అది మొత్తం మొత్తం కొత్త గిల్మలా కనపడాలి అంతా. సో అందుకని ఆడ కొత్త ఫ్రెష్గా పోయి ఆడికి ఆడ ఎవడు దియని ప్లేస్లో పోయి ఆ వర్షంలో ఆ మేఘాల్లో ఆ ఎండల్లో ఆ కొండల్లో ఆ గుట్టల్లో కింద పైన పడి ఒక 70 రోజులు 70 మంది చాలా కష్టపడ్డాం. ఏం పైసలు అయింది తెచ్చుతాను సినిమాకు? బాగానే అయినాయి. ప్రొడ్యూసర్ మళ్ళీ పైసలు ఇచ్చేసిండ నీకు మొట్ట చెప్పిండా? నేనా? నేను పైసలు తీసుకోలే సినిమాకి. నా మా ఫ్రెండ్సే పుణ్యానికి చేసినావు? పుణ్యానికి చేసుడు కాదు, చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ వచ్చింది. దీన్ని ఎట్లా చేయాలని మేము ఒక 2 సంవత్సరాలు గడ్డాలు జుట్టులు పెంచి పెరిగిన జుట్టు వీక్కుంటుంటే నా బాధ చూసి నా ఫ్రెండ్స్ వచ్చి అరే ఏమరా లుల్లి ఏంది నీ బాధ అని చెప్తే అప్పుడు చెప్పిన ఏడుచుకుంటా ఇట్లున్నదిరా మంచి కథ ఇట్లా ప్రొడ్యూసర్ చేస్తాడు కానీ అవుతలేదు కొంచెం కష్టాలు ఉన్నాయి. కష్టాలు అంటే అదే ఇట్లా ఇట్లా కొట్లా దీన్ని చేయాలంటే అప్పుడు ముందుకు వచ్చింది నా దోస్తు వాళ్ళందరూ. ఇప్పుడు సినిమాలో వచ్చిన పైసలు అన్నీ ఏం చేస్తావుతా? దాచి పెట్టుకుంటావా? ఇట్లనే ఖర్చులు పెట్టేస్తావా? అంతంత ఏం రావు మనకి, ఖర్చులు ఎక్కువ అంటే ఇంట్లో కూడా ఏం అడగరు పెద్ద. సో మనకి ఇక కార్కి డీజిల్కి డ్రైవర్కి ఫోన్ బిల్కి ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు కొండలు ఎక్కినప్పుడు తాళ్ళు కావాలి కదా, ఆ తాళ్ళు కొనుక్కోనికే సరిపోతాయి పైసలు. అంత దాచుకోనికి అంత ఎక్కువ పైసలు ఏమి ఉండవు. ప్లస్ నా పైసల గురించి అంత ఆలోచన ఏమి ఉండదు. పైసలు ఉంటే చిన్న చిన్న దందాలు చేసినాం. ఇప్పుడు ఈ సీ స్పేస్ కూడా ఒక దందనే జరుగుతుంటాయి. ఇక ఏదో అంటే ఇక వయసులో ఉన్నప్పుడు మొత్తం ఖర్చు పెట్టేసేటోండి, ఇప్పుడు కొంచెం దాచుకుంటున్నా. దాచుకోవడం దాచుకుంటున్నా. అవును, దాచుకుందామన్న ఆలోచన ఉన్నది అంతే. ఇంకా దాచుకుని కూడా ఇంకా షురు కాలే. మంది ఆడ దొరికే మందు తీసుకోపోయినా మాడ. అరే అక్క కొండలు కాదు కదా, బండలు కాదు కదా, భూప్రపంచంలో మందు దొరకని ప్లేస్ ఉందా? ఏడన్నా ఏడైనా దొరుకుతుంది. ఆడ లోకల్ వాళ్ళు అంతా ఫుల్ టైట్. ఆడంతా ఆడేందనుకున్నావు వర్షంలో ఆడే పడే వర్షానికి బయటికి పోలేరు. సో చాలా వింతగా ఉంటుంది అక్కడ. ఏంటంటే వాళ్ళు మొత్తం మా ఊరోళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా సాయంత్రం అయితే మంచి మందు వేస్తారు,
మ్యూజిక్ కొడతారు, ఫుట్బాల్ చూస్తారు, సాయంత్రం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. అంత క్రేజీగా ఉంటుంది. అడిగి పోతే నీకు అర్థం కాదు. అంటే కొండలలో మామూలుగా ఏదో ఇప్పుడు సినిమాలో కనబడుతుందా? మేము వచ్చి చూస్తే సినిమాలో నీడే కనిపిస్తాడు జంగ్లీగాడు. కానీ ఆ కొంతమంది లోకలలో కూడా వాడినాం. కొంతమంది కోయోలు గీయోలు ఉంటారు దాంట్లో. అంతా ఆ మ్యూజిషియన్స్ అంతా ఉన్నారు. వాళ్ళ వర్షానికి బయటికి పోలేక లోపల ఏం చేస్తారు మరి, నాకు ఫుల్ టైట్ రెండు పెగ్గులు వేసి గిటార్లు డ్రమ్ములు కొట్టుకుంటా, ఫుట్బాల్ మ్యాచ్లు చూసుకుంటా, ఇంగ్లీష్లో పాటలు పాడుకుంటుంటా చిల్ అయితే ఉంటారు. అది మస్తు ఉంటుంది అంట. అంతా మనోళ్ళే ఆడ. ఇప్పుడు వాళ్ళు చిల్ అయినట్టే కానీ నువ్వు ఎప్పుడైనా తర్షెట్ కింద కూర్చొని కాళ్ళు దాక్కుంటా మంచిగా నాటుకోరు కూడా కట్టెల పోయి మీద వండుతారు? ఎరకనా? ఎరకలే. అంటే ఎరకా కానీ అది అట్లా ఎప్పుడన్నా తిన్నావా? తినలే. ఇప్పుడు ఆడ ఆంధ్ర సైడ్ పోయినప్పుడు సంక్రాంతికి ఒకసారి ఆ కోడి పంజాలు అంటలేను నేను, కానీ కోడి వండుకొని తినే ప్లేస్కి పోయినప్పుడు ఆడ చెట్ల కింద ఏదో పెట్టిరు తిన్నా. ఈడ తెలంగాణకు పోలేదా ఎప్పుడన్నా చెట్ల కింద? పిలిచినావా? ఏంది గంగవ్వ పిలిచింది. అప్పుడు ఎప్పుడో పోయినా ఆడు మొన్న చికెన్ బిర్యానీ ఏదో పాల ఏంటది మిల్క్ సంథింగ్ ఏదో చికెన్ బిర్యానీ ఏదో వండి పెట్టిరు. అది కూడా బిర్యానీలు గిర్యానీలు మాకు రావు. కానీ నేను మంచిగా బగారాన మొండి నాటుకోడి కూర వండుతా, మటన్ కోటి వండుతా, మటన్ వండుతా, కాలపాయ కాలేశ్వర తిన్నా? ఎప్పుడు తిన్నా? మస్తు తిన్నా. గట్టిగా ఉన్నాయి అందుకని కాళ్ళు. మస్తు తిన్నా. బాగానే ఎక్కినాం కదా. అవు ఇప్పుడు ఇది ఈ ముచ్చటంతా ఇడిచిపెడితే పక్కకు సినిమాకి అంతా నువ్వే కనబడుతున్నావు. ఆడవిల్లా పిల్ల కనబడతలేదు ముఖమే కనబడకపోయా? కావాలని దాచిపెట్టినాం. ఇంకా లోపలికి పోతే తెలుస్తుంది మీకు ఆ పిల్లలు మస్తు షేడ్స్ ఉన్నాయి. అవన్నీ సినిమాలు వస్తాయి బయటికి. అంటే ఏమిటి మీద చేస్తాం అన్నట్టు చేసినట్ట మీ కథ? కథ కథ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలో ప్రేమ వచ్చిన తర్వాత ఇద్దరు అమ్మాయి అబ్బాయి కానీ ఇప్పుడు మీ అబ్బాయికి నీకు కానీ మధ్యలో లొల్లేడ షురు అవుతుంది. అరే ఏమరా నువ్వు కథలు పడుతున్నావు? నేను చెప్పిన కథలు కాక నీ సొంత కథలు ఎందుకు పడుతున్నావురా నువ్వు? నేను చెప్పి నువ్వు నేను చెప్పిన కథలు కాకుండా నీ సొంత కథలు ఎందుకు పడుతున్నావురా? కథలు కథలు అని నా నేను చెప్పిన కథలే పడాలి అని నువ్వు ఎప్పుడైతే నీ పిల్లగానికి చెప్పినావు అప్పుడు లొల్లి షురు అవుతుందా లేదా ఇంట్లో? అది అదే కథ. ఏం చెప్పింది కరెక్ట్? నా మాట ఎందుకు ఇంటలేవురా నువ్వు? నేను చెప్పినట్టుగానే చెయ్యి. నీ సొంత కథలు నువ్వు అడకు, నా కథలే వడాలి అని నువ్వు చెప్పినప్పుడు లొల్లి అయిందా లేదా ఇంట్లో? అది దాని గురించే సినిమా మొత్తం తీసినాం. ఇప్పుడు లొల్లి అంతే ఇద్దరు మనుషులే ఉంటారు ఇక సినిమాలో. ఎవరు ఉండరు? వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ లొల్లిలు కూడా ఉంటాయి. అంత కథకు కావాల్సిన క్యారెక్టర్లు వస్తారు పోతారు. కానీ మెయిన్ లొల్లి ఏంటంటే మనం ప్రేమించిన మనిషి మన మాట వినకపోతే, మనకి నచ్చినట్టు ఉండకపోతే లొల్లి షురు. ఆ లొల్లి గురించే సినిమా అంతా. దట్ లొల్లి ఈజ్ మౌలి. బండి ఎంత మీ ఎప్పుడు చూసినా నీ బండి గుట్టలేకుడు పుట్టలేకుడు అంతే. బయట రోడ్ల మీదకి రాదంటనా? బయట రోడ్ల మీదకి వస్తా కానీ రోడ్ల మీద కార్లు లారీలు ఉంటాయి. నాకు ఎప్పుడు నా బండి తీసుకుపోయి నువ్వు నా ఇన్స్టాగ్రామ్ చూడు. నువ్వు అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అంటే ఏముంటది అందులో? ఇన్స్టాల్మెంట్ కట్టాలనా? ఓ ఆడున్నావా నువ్వు? నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అయింది అక్క? మూడు నాలుగేళ్ళు అయింది. నాలుగేళ్ళకి సంధి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో లేవా? నీకు పేజ్ పెట్టలేదా ఎవరో ఇన్స్టాగ్రామ్ లో? ఏజెంట్ ఉన్నాయి మస్తున్నాయి పుస్తకాలు ఇంట్లో. ఏ అవి కాదు. ఏ ఎవరా నువ్వు అక్కకి ఇన్స్టాగ్రామ్ లో పేజీ పెట్టకుండా లొల్లి విత్ మౌళి అని స్టార్ట్ చేయండి ఒక పేజీ. అదే మనం చేసే మనం పడుతున్న కథలన్నీ ఇంటర్నెట్ లో పెట్టాలి కదా. ఇప్పుడు మనం మన పక్కన ఉన్న వాళ్ళు చూసేది పక్కన పెడితే మనం చేసే లొల్లి అంతా మొత్తం ప్రపంచం మొత్తం చూడాలి కదా. సో దానికంటే ఒక పేజీ పెట్టిర్రు ఇన్స్టాగ్రామ్ అని. అదో గ్రామం. ఆ ఇన్స్టాగ్రామ్ లో గ్రామం అంటే ఆ ఊర్లో అందరు ఉంటారు. ఆ మొత్తం ఊర్లో ఉన్న లొల్లి అంతా ఆడనే ఉంటది ఆ గ్రామతిలో. ఓ రెండు ఇద్దరు ఉన్నారు. పనున్నోళ్ళు పని పెడతారు, పని లేనోళ్ళు అదే పనిగా పెడతారు. పెడతారే ఉండరు లొల్లి. సో మంచి టైంపాస్ అవుతుంది. సో మనం చేసేవి అంటే కొన్ని పనికి వచ్చేటివి కూడా ఉంటాయి. సో నేను ఆడ ఇడ తిరిగినప్పుడు బైక్లు వేసుకోబోయి ఆడ హిమాలయాల్లో అంతా తిరుగుతుంటాను నేను. అన్నీ పెడుతుంటాను. సో అన్ని మౌలిగాని లొల్లిలో కుదిరిపోయింది నాకు అంత. అట్లా ఈజీగా జరిగిపోయింది. అంత మస్తు షాట్లు ఉంటాయి ఆడ బైకుల్లో, కొండల్లో, గుట్టల్లో, వాటర్లో. ఆడ ఈడ రోడ్డు మీద పోతే ఏముంటుంది? బోర్ కొడుతుంది. అంత మంచిగా ఉన్నది. నువ్వు టీవీలలో ఇట్లా వస్తావు కదా? ఏ ఛానల్ గురించి సూపర్ అని ఒకటి రాకపోయా వచ్చింది. మొత్తం ఆడవిల్లని అందరిని ఎక్కి చుడుదించు కాదా? అది ఇట్లా చేసినావు. మళ్ళీ ఒకటి అదృశ్యం ఒకటి చేసినావు. అది చేసినాము టీవీలో బాగానే వచ్చింది. నువ్వు లేవు కదా నువ్వు చేయాల్సినవన్నీ. సినిమాలలో పైసలు సరిపో ఒక టీవీలో చేస్తావా? పైసలు అంటే ఇప్పుడు మనం మంచిగా మాట్లాడతాం, కబుర్లు చెప్తాం, మీ లెక్క ఉన్నప్పుడు టీవీ అయినా వెబ్ అయినా సినిమా అయినా కనిపిస్తుండాలి కదా జనాలకి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 20 ఏళ్ళ సంది మరి ఇప్పుడు 20 ఏళ్ళ సంది ఉన్నావు కదా. అదేదో మొదలు జై సినిమా చేసినామంట తేజ సార్ తోటి. అవును. ఆడికేం షురు చేసి ఇడు దాకా. అవును.
నాడమిట్ల గారు రెండు సినిమాలు పెద్ద మాటలు లేని సినిమాలు చేసినావు. ఏవి? మొన్న ఒక ట్రాక్ పైన రవితేజ్ సార్ తోటి. దాంట్లో మాటలు ఉన్నాయి. ఈజీలే కొడుతుంది. ఎప్పుడు చూసినా విజులు పాడగా అని మాకు రాక అనిపించింది నాకు. ఇప్పుడు ఆ డైరెక్టర్ అనుకున్న క్యారెక్టర్ ప్రకారం ఆడ ఏం వాళ్ళు ఏం చెప్తా చేయాలి. ఏం చెప్పినా ఆడ ఉన్న దాంట్లో యుగ్ని సినిమాలు చేసిన హీరో చేసిన అది చేసిన ఇది చేసిన నాకు మాటలు పెట్టాలని అడగవా మర నువ్వు. అట్లా అట్లా కుదరదు. అట్లా లొల్లి చేయకూడదు. మనం మనకు ఉన్న క్యారెక్టర్ లా మనం వాళ్ళు ఏమి ఇచ్చిర్రు అది మనం ఎంత బాగా చేసినాం అనేదే లెక్క. అంతేగాని మనకి క్యారెక్టర్ బయటికి పోయి మనం నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పుడు నాకు అలవాట్లేదు. పెద్ద హీరోలు పెద్ద హీరోలు అందరూ అడుగుతారంట కదా ఇగో కథనికి ఇట్లా మార్చాలి అట్లా మార్చాలి అని చెప్తారంట. అంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఇట్లా ఇట్లా కాదులే ఇంకొంచెం ఇంకొంచెం పెంచు కొంచెం తగ్గించు అని. కానీ ఉన్న దాంట్లోనే మనం ఏం బెటర్ చేయాలని ఆలోచించాలి. కానీ ఇక లేని కాడికి నన్ను ఇట్లా చేయ అట్లా చేయంటే మొత్తం డిస్ప్యూట్ లొల్లి అవుతుంది అంతా. ఇంకా సినిమా చేసినావు కదా ఆర్య సినిమా ఆర్య టూ ఆర్యనే బని బని సార్ తోటి ఎట్లా దోస్తాను మీకు మీ ఇద్దరికి? ఏంటి ఆర్య సార్ తోటి అదే బని సార్ తోటి ఎట్లా దోస్తాను? నీకు దోస్తానా? ఇప్పుడేంది దోస్తానా? మాది 2006-07 అప్పటి సంది ఉంది మా దోస్తానా. అప్పట్లో జూబ్లీ హిల్స్ మొత్తం అంతా మేమే కనిపిస్తుండే. ఇప్పుడు ఈ బండ్లు వేసుకొని దినంలో తిరగకపోతే రాత్రిపూట తిరుగుతారా మీరు? ఇప్పుడు ఈ హైదరాబాద్ లో దియా నేను బండి. హైదరాబాద్ లో అంత ట్రాఫిక్ తిరుగుదువా? ఏ తిరుగుదువా? ముందు చిన్నగున్నప్పుడు చిన్నగున్నప్పుడు బండి అంటే బైకు అట్లా హైదరాబాద్ లో దియబుద్ది కాదు. నాకు అసలు రోడ్డు జనాలు ఉండకూడదు. బండి తీస్తే అట్లా కొండల కోణాల అట్లా రోడ్డు లేని ప్లేస్ కు పోవాలా? నా అదరిపోట అంత బండ్లు అట్లా లొల్లేదు. అట్లా అంతా పోలీసులు పట్టుకుంటారు. అట్లా చేయకూడదు. అంత హైదరాబాద్ లో అట్లా సేఫ్ కాదు. అట్లా ఇట్లా బండ్ల మీద తిరుగుతున్నావు బాగానే తిరుగుతున్నావు అట అంత బయటకు పోయినావంట. కానీ ఇట్లా పిరికాండ్లో పోరలు ఉంటే ఆడవిల్లు దబ్బుకుని పడతారంట. ఎంతమంది పోరలు వచ్చి నేను పట్టుడే తప్ప నన్ను పట్టుడు లేదు. నేనే పట్టేస్తాను. పోడు కానీ వాళ్ళు ఎంతమంది పడుతుంది? నువ్వు నువ్వేం పడుతుంది? లెక్కలన్నీ ఇప్పుడు ఇట్లా పబ్లిక్ లో చెప్తే మన ఉన్నదా? బని సార్ రోళ్ళు చిరంజీవి సార్ రోళ్ళ కుటుంబం అంటే కుటుంబం పాయిరం అంటే ప్రేమ. ప్రేమ ఉన్నది ఎందుకు? మరి మస్తు మంచి దోస్తులు వాళ్ళంత కష్టపడతారు. వాళ్ళని చూసి వాళ్ళ పక్కన వాళ్ళు పడేటి కష్టమంతా చూస్తే మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది. మరి అంతా ఉంటుంది. అలా మంచి ప్రేమగా ఉంటారు అందరు. పెళ్ళి అయిందా మరి నీకు? గాలే. ఇప్పుడు మా తా ఇట్లా గడ్డము ఎటుకలు ఇట్లా వేయించుకున్నారు అనుకో, పెళ్ళం కడుపుతో ఉంటే పెంచుకుంటారు మా తా. నేను అనుకునే పూర్ణ పెళ్ళం కడుపుతో పెళ్ళం కడుపుతో ఉంటే 9 నెలలే పెంచుకోవాలి. ఈ సినిమా బయటికి రానికి నేను 2.5 సంవత్సరాలు పెంచుకున్నాను. 3-4 కడుపులు ఇప్పుడే 19వ తారీఖు డెలివరీ అవ్వబోతుంది ఇది. సో మస్తు మస్తు ఎక్సైట్మెంట్ ఉన్నది అంతా. ఇప్పుడు పెళ్లి కాలేదు మరి నీకు? కాలే. అయ్య బిడ్డ, ఇప్పుడు నువ్వు చేసుకుంటావా పెళ్లి మీ అమ్మనాయన చేసిన వాళ్ళతో చేస్తావా? ఇక అది ఇక జరిగినప్పుడే చూడాలి. అది ప్రస్తుతానికి ఇంకేం జరిగినప్పుడు 39 ఏళ్ళు వచ్చినాయి అంట. 38 నువ్వు ఒకటి ఊకే పెంచాక నువ్వు వద్దు. 38 అంటే వాడనే ఉంచు. 38 కచ్చి నువ్వు మరి చేసుకోవా? చేసుకుంటా లేక 45 లోపల చేసుకుంటా. చేయగానే ఏమటకంటే మరి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి కాలేదని జరిగేటివి ఏమి ఆగలేదు కదా. జరిగేటివి అన్ని జరుగుతున్నాయి కదా. కట్టాలి గిట్టా పెళ్ళి ఒకటే కదా. దానికి ఏమన్నా చేసుకుందాంలే. కాతని ఇప్పుడు ఆడ ఎప్పుడు ఏదో ఒక లొల్లే ఉంటది. నీతి చేస్తాం అట్లా చేస్తారు. నేనంటే నన్ను ఇట్లా నా పిల్లికల్ అంటే అందరికి ఇష్టం. ఇట్లా ఈ పిల్లికలు గాడ ఏదో చేసిందని అంటుంటారు అంత. ఓర్వకనా లేకపోతే ప్రేమతో నీతోటి? ఏమో ప్రేమని ఓర్వలేక అప్పుడు డ్రగ్స్ కేసప్పుడు కూడా నేను బాగానే లొల్లొల్లి చేసిండ్రు. అంత చేస్తా ఉంటారు. కానీ చేస్తావా మరేమన్నా? ఎప్పుడన్నా ఎప్పుడు చేయలే. నేను నా సినిమా లేదా నా లొల్లు లేదా నా కథ లేదా నేనే పడతా ఉంటా. వీళ్ళేమో నువ్వు ఆ కథలు కాదు ఈ కథలు పడ్డా ఉంటారు. సరే కథలు కథలు అంతా మాట్లాడుకుంటారు. ఇక ముందుకు పోయి ఓకే ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంత తూచి అంటా ఉంటారు. ఇదంతా అలవాటు అయిపోయింది ఇక జనాలు. మందు తాగుతా నేను. ఎంత ఖర్చు వస్తా మీ వారానికి మందు? అట్లా 100 రోజులైంది పంచాయతీలు ఉన్నా తాగట్లేదు అని చెప్పి అంతకుముందు అట్లాదే. నేను అంత ఊకే అదే పని ఏం తాగలేదు. అట్లా ఉంటే ఫేస్ లో రాత్రిగా అంగనే మందు ఆకుంటా కూర్చుంటారంట. మంచి సినిమాలో అంటారు దోస్తులందరినీ వేసుకొని ఇక తెలంగాణలో జరుగుతున్న సేల్స్ అన్ని సినిమా వాళ్ళ తాగుతురా. ఏంది ఊకే సినిమా తాగనికి? ఎవరు? మా ఎంకటే మా ఆయన మీ ఎంకటయ్య కంటే తక్కువే తాగుతాను నేను. ఓకేనా? అట్లనే అంటవా? ఎందుకంటే ఎంకటయ్య రోజు ఒక కలిసి సీసన్ తాగుతాడు. నేను మూతి పాలగొట్ట ఎక్కువ తాగితే అట్లా అట్లనే అందరికి ఇంట్లో ఉన్నారు మూతి పాలగొట్టేటోళ్ళు మా అమ్మలాగా నాకు. సో అంతేమి అట్లా ఇట్లా చెడు సావాసం చెడు అలవాట్లు అట్లా ఉండవు. అట్లా ఉంటే తెలిసిపోతుంది. తెలుసు ఇట్లా ఉంటుందా ఫేస్? మంచిగున్నావు నీగనిగా. మరి ఏం తింటావు తమ్మి? నేనా? ప్రేమ తింటా. తింటే తింటు వాటి తిని కడుపులకి ఏం తింటావు? కడుపులాగా నాకు ఫ్రూట్ సిస్టమ్ స్వీట్ సిస్టమ్. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఇక మొత్తం మామిడికాయలే.
అవు మన మీ ఊర్లో మీ దేవురు సంగారెడ్డి సంగారెడ్డిలో ఏ మామిడికాయ స్పెషల్ ఏ మామిడికాయ స్పెషల్ ఏంది సంగారెడ్డిలో పెద్ద అస్తబలి ఉంటది అస్తబలి మొత్తం ఫ్రూట్స్ రీసెర్చ్ సెంటర్ అంటారు అవును సంగారెడ్డిలో కదా ఇగో గింత మామిడికాయ కడక చింత మామిడికాయ దాకా ఉంటాయి మన ఊర్లో ఏది ఫేమస్ చెప్పు అది పంపి నాకు ఇప్పుడు అర్జెంట్ గా మామిడికాయ సంగారెడ్డిలో మహమూదా అని ఉంటది మహమూదా మహమూదా చిన్న తీయగుండది కాదు చిన్న చిన్న ఉంటది ముద్దుగా గింత పండూరు కాదు కదా నువ్వు చెప్పేది పండూరు ఆంధ్రది పండూరు కాదు మేము తెలంగాణ వాళ్ళం నేనే ఆడికి పండూరుకి ఉండరు నేనే ఆడుకుపోతా సరే ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు దాని పేరేంది మహమూదా మహమూదా కాదు మహమూదా 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 షాన తీయగుంటది ఏక నంబర్ పండు అది తిన్నామంటే మళ్ళీ ఇంకొక దాన్ని చూడబుద్ది మరి పంపి మరి జల్దీ పాటు ఇంకా రావద్దా పండ్లు కాలేదు ఇంకా ఏప్రిల్ అవుతుంది అవన్నీ మందులు చల్లేటి పుసుకున్న తినేవు ఏమన్నా జ్వరం గిరం ఎప్పుడు మే ఎండ్ వస్తాయా మేలా వస్తాయి మళ్ళీ నెల వచ్చాయి పండ్లు వచ్చినాయి అంటే మొత్తం రోడ్డు మీద పెట్టేస్తారు నేను వెయిట్ చేస్తా ఉంటాను పంపించి నాకు మహమూదా ఇప్పుడు బోటికి ఏమన్నా తింటావా తెచ్చినాయి తీసుకొస్తా అరే బోటి కాదు పాటు బోటి తీసుకుని రాలేదు బయటకు వచ్చేటప్పుడు బోటికి తీసుకొస్తాం ఉపవాసం వస్తుంది అని అందరూ లులి చేస్తారు మీ ఊర్లో అటుకులు తాలింపు వేసుకుంటారా ఎందుకు వేసుకోరు ఇగో పాటు నేను మంచిగా ఇంట్లో ఏం చేస్తామంటే మా పోరలు మళ్ళీ అది ఇది అని అడగద్దు బయటకి కొట్టుడా కొట్టుడా అంటే కొట్టుడా వాడు ఓ అంటాడు మోదాలు మనం ఆ కొట్టక ముందే వరలుతాడు ఇక ఇటువంటి అన్ని చేసి పెడతా బయటకి ఏం తెమ్మని అడగద్దు మూతి వాళ్ళ కొడతా అని చెప్తా బాగుంది ఇవి తింటాడు తిన్నాక నీ గ్లాస్ పాలు తాగినాక ఇక గమనం ట్యూషన్కు పోవడు 15 నెలలకి పాలు అటుకులు తింటున్నాడా వాడు మరి ఏం తింటారు ఏం తిన్నావు నువ్వు నేనా ఎగ్ పఫ్స్ పఫ్స్ తినుకుంటుంటే పఫ్ఫోలు అవుతాడు మా వాడు అసలే పఫ్ నేను అప్పుడు పఫ్ఫే ఉండలే తర్వాత తగిన పిపి పిపి చేసాను అందరు నన్ను పిపి పిపి చెయ్యరు మరి సినిమా చేస్తారంటే కమ్మగున్నాయా మస్తున్నా నేను డబ్బా ఇవ్వాలా డబ్బా పెట్టుకోవచ్చా తీసుకపాటి ఇక ఆడుకుంటుంది చంద్రబాబు తీసుకొచ్చింది మంచిగా నాకు మస్తున్నది థ్యాంక్ యూ ఇక మంచి సినిమా పెద్ది ఇట్టు కావాలని కోరుకుంటున్నా మంత్రం చదివినావు కదా ఆ మంత్రం నువ్వు రేపటి సంధి 19 వరకు నా సినిమా గురించి నవదీప్ సినిమా మంచిగా పెద్దిట్టు కావాలని నేను రాముని మంత్రం చదువుతాను డన్ ఏం లేదు నేను చదివే మాత్రం ఏ పనిలో ఆటంకం కావద్దని ఆపదామ పార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయా భూయా నమామయమని మా ఊళ్ళో చదువుతారు అదే చదువుతా దండం పెట్టుకుంటా ఈ సినిమా పెద్దిట్టు కావాలి ఈ సినిమా తర్వాత నువ్వు పెద్ద పెద్ద సినిమాలు చేయాలి నన్ను కోరుకుంటున్నా వార్తలకు టైం అవుతుంది పోయి అత్తిగా డన్ థ్యాంక్ యూ సార్ కోపం చేస్తాడు ఓ చంద్రబాబు ముచ్చట పోతాటే పోతాం అంటాడు అందుకని పోయేస్తా పోయేస్తాను డన్ థ్యాంక్ యూ ఇగో ఈ రోజు నవదీప్ విలుగా అంతటి ముచ్చట చూసినారు కదా మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుసుకుందాము వార్తలకు టైం అవుతుంది ఎలా బుక్కెడ దీని నుండి మీరు ఎండగొడుతున్నది జర నీళ్ళు ఇట్లా బాగా తాగండి మంచిదా శనార్థులు